దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ సీజన్లో మీరంతా సంతోషంగా ఉన్నారని ఆనందంగా ఉన్నారని మిమ్మలను బట్టి నేను దేవునికి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఎవరైతే కష్టంలో ఉన్నారో బాధలో ఉన్నారో ఇరుకులో ఉన్నారో ఇబ్బందిలో ఉన్నారో నిన్నటి రోజునే నాకు ఒక ప్రియమైన సహోదరి ఫోన్ చేసింది తన యవ్వన కుమారుణ్ణి ఒక యాక్సిడెంట్లో కోల్పోవడం మూలకంగా గుండెలు బద్దలయ్యేటట్టు ఆ బిడ్డ విలిపిస్తూ ఉంది నేను ఇదే విషయాన్ని ఆ సహోదరికి జ్ఞాపకం చేశాను మన జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని ప్రతి నష్టాన్ని ప్రతి బాధను ప్రతి ఇబ్బందిని తొలగించటానికి ప్రభ నేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన క్రీస్తులైన ప్రజలకు భూమి మీద సమాధానం అలానాడు దేవదూతలు చెప్పిన వార్త ఎదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెస్తూ ఉన్నానని దేవుని బిడ్డలారా ఆ ప్రియమైన సహోదరి కూడా అమ్మా ఈ క్రిస్మస్ సమయంలో సంతోషించు ఆనందించు ప్రభువును స్థుతించు యశుక్రీస్తు ప్రభువునందు ఉంచిన బిడ్డగా ఒకనొక రోజున యేసుక్రీస్తు ప్రభువారి వారి సన్నిధిలో నీ కుమారుణ్ణి నీవు చూడబోతూ ఉన్నావు ఆ బిడ్డ దేవునికి స్తోత్రాలు అన్నది ప్రైజ్లోడు అన్నది ఆమె అన్నది ఆ తర్వాత నాతో చెప్పిన మాట ఏమిటంటే ఆమె హృదయముల విచ ఉన్న విచారమంతా ప్రభువు తొలగించి వేశాడు తన హృదయంలోనికి ప్రభువారి చేతులు పెట్టి ఆ దుఃఖాన్ని ఆ విచారాన్ని సమస్తాన్ని తొలగించి వేశాడని ఆ బిడ్డ ప్రభు మహిమార్థమై సాక్ష్యం ఇచ్చింది కనుక సంతోషించి ఆనందించే ఈ క్రిస్మస్ సమయంలో మీరు కూడా ఏదైనా బాధలు ఉన్నారేమో విచారంలో ఉన్నారేమో దుఃఖంలో ఉన్నారేమో నీ ప్రతి దుఃఖాన్ని నీ ప్రతి విచారాన్ని నీ ప్రతి కష్టాన్ని తొలగించేవాడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఈ క్రిస్మస్ సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్న క్రిస్మస్ గాథని గురించి మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం క్రిస్మస్ గాథలో ఐదు ప్రాముఖ్యమైన లేక ఐదుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులను మనము చూస్తాం చిన్నపిల్లలను మనము చూస్తాము క్రిస్మస్ గాథలో యమనస్తులను మనము చూస్తాము క్రిస్మస్ గాథలో వృద్ధులను మనము చూస్తాము క్రిస్మస్ గాథలో జ్ఞానులను మనము చూస్తాము క్రిస్మస్ గాథలో పామరులను చదువులేని వారిని మనము చూస్తాం చాలామంది అంటూ ఉంటారు నాదేముందలయ్యా చదువులేని దాన్ని చదువులేని వాడిని దేవుని బిడ్డ చదువు ఉన్నదా లేదా ప్రాముఖ్యమైన విషయం కాదు ఏసయ్యా నీకు ప్రభువా కాదా ప్రాముఖ్యమైన విషయం చదువు లేని వారిని అనేక మందిని దేవుడు వినియోగించి వాడుకున్నాడు అలానాడు గొర్రెల కాపలను వాడుకున్నట్టు ప్రియ దైవజనులు బి రాజారావు గారని మీరు వినే ఉంటారు వారికి చదువు చాలా తక్కువ ఈ మధ్యకాలంలో వాళ్ళ కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళ నాన్నగారు రెండో తరగతితో మూడో తరగతితో చదువుకున్నాడంట కానీ బైబిల్ గ్రంథములో ఉన్న ఆత్మ సంబంధమైన సత్యాలను వివరిస్తూ వారు రాసిన గ్రంథాలు కనీసం ఇరవయో ఇరవై ఐదో ఉన్నాయి కనుక దేవుని బిడ్డలారా నేను మీకు ప్రేమతో మనవి చేసే విషయం ఏంటంటే నువ్వు చదువులేని వ్యక్తివైనా ఈ లోకంలో భేదరాళ్ళువైనా భేదవాడువైనా ఈ లోకంలో ఎవ్వరికి పనికిరాని వాడవైనా ఎవరికి కొరగాని వాడవైనా ప్రభువుకు నువ్వు అవసరం ప్రభువు నిన్ను వాడుకుంటాడు ప్రభువు నిన్ను దీపిస్తాడు ఈ ఐదుగురు గురించి చెప్పడానికంటే చిన్నపిల్లలు యవనస్తులు వృద్ధులు జ్ఞానులు పాపనులు వీళ్ళందరిని గురించి చెప్పడానికి మనకు సమయం లేదు కానీ ఒక్కళ్ళని గురించి యవనస్తులు అని చెప్పాను కదా ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు మరి అమ్మ యువసేపు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి దేవుని వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదివితే ఆమె దయాప్రాప్తురాలు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియమ్మ స్త్రీలలో ఆశీర్వదించబడిన వ్యక్తి ఆమె ఒక మాట అన్నది ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు దయాప్రాప్తురాలైన వ్యక్తి స్త్రీలలో ఆశీర్వదించబడిన వ్యక్తి అన్ని తరములలో ధనురాలైన వ్యక్తి ఒక మాట ఏంటంటే సువార్త ఒకటో అధ్యాయం నలభై ఎనిమిదో వచనం వార్త ఒకటి నలభై ఎనిమిది దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను ప్రైజ్ ద లోడ్ హె లూయా అనేక మంది మరియమ్మ తల్లిని పూజిస్తారు మీరేమనుకోమాకండి నేను ఈ మాట అంటున్నానని మరి ముఖ్యంగా మన ప్రియమైన కథోలికు సహోదరులు సహోదరీలు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియమ్మకు మనము అత్యంత గౌరవం ఇవ్వాలి కానీ మనము పూజించాల్సింది ప్రభుయేసుక్రీస్తు వారిని వచ్చినా ఉదాహరణ చెప్పనా మీకు జ్ఞానులు ఏ సయ్యను చూడ్డానికి వచ్చారు చాలామంది పశువుల పాకలో ఏ సయ్య ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చినట్టు చూపిస్తారు తప్పండి జ్ఞానులు వచ్చి ఏ శయ్యను సందర్శించేటప్పటికీ సుమారుగా రెండు సంవత్సరాల వయస్సు బాలుడైన ప్రభుయేసు క్రీస్తు వారికి ఉండొచ్చని బైబిల్ పండితుల అంచనా అందుకనే హే రెండు సంవత్సరములు గల లోపు గల పిల్లలందరినీ సంహరించాడని వాక్యంలో మనము చదువుతాం మీకు ఇంకో మాట కూడా చెబుతాను ఇనిమియా గ్రంథంలో ఒక ప్రవచనం ఉన్నది రామాలో అంగలార్పు వినబడెను రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు నందలేకపోయాను సుమారుగా ఆరు వందల ఇరవై సంవత్సరాలు సుమారుగా ఆరు వందల ఇరవై సంవత్సరాల ముందు ఇరిమియా గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రవచనం నెరవేరడానికి బావిని పండితులు చెప్తారు సుమారుగా రెండు వందల మంది పసిపిల్లలట నేను అనుకుంటాను పసిపిల్లలు మనతో మాట్లాడలేకపోవచ్చు కానీ సృష్టికర్త అయిన దేవునితో వారు మాట్లాడతారు అవునా ఈసయ్య నీవు ఈ లోకానికి వచ్చావని ప్రజలు తెలుసుకోవాలి ప్రవచనం నెరవేరాలి దానికోసం సంతోషంగా మా ప్రాణాలు నీకోసం అర్పిస్తామన్నట్టుగా ఆ రెండు వందల మంది పసిపిల్లలు ఈసయ్య కోసం ప్రాణాలు అర్పించాలి మన జీవితాల్లో మనము కూడా రోమాపత్రికలో మనం చదువుతాం దినమెల్లా ప్రభువుకై వధించబడిన వలె ఉన్నాము ఎలా ఉండాలి మనం ఏ సయ్య కోసం వధించబడడానికి సహితం సిద్ధంగా ఉండాలి దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియమ్మ చెబుతూ ఉన్న మాట నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను ఈ సమయంలో మీకు ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తాను ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు తన బోధను ప్రారంభించారు యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిదిగా చేసిన బోధ ఏమిటో మీరు చెప్పగలరా అనే బోధించాడు తెలుసునా మతీ సువార్త నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి మార్కు సువార్త ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి దేవుని బిడ్లారా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించే సహోదరు రవితోటి ఇప్పుడే అంటూ ఉన్నాను రవి మన కార్యక్రమాలకి ప్రతిస్పందన రావడం లేదయ్యా ఎవరు ఫోన్ చేయడం లేదు ఎందుకంటే మనం చెప్పేది సువార్త దేవుని బిడ్డరా దేవుని సేవకున్నైనా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మహాకృపలో అనేక మందిని స్వస్థపరిచాడు అనేక మందిని దీవించాడు అనేక మందిని ఆశీర్వదించాడు వారి సాక్ష్యాలన్నీ మీకు వినిపించి నాకు స్వస్థత వరమున్నది నేను ప్రార్థన చేస్తే ప్రజలు ఆశీర్వదించబడతారు అని నన్ను నేను ప్రమోట్ చేసుకుంటే నాకు కూడా ఫోన్ కాల్స్ చాలా వస్తాయి ఫోన్ కాల్స్ అవసరమే కొంచెం ప్రోత్సహించబడడానికి అవసరమైనది ప్రాముఖ్యమైనది ఏమిటంటే మారు మనస్సు అమ్మ ఎవరో చెప్తున్నారు ఒక చిన్న కథ లాంటిది అన్నమాట పాస్ట్ గారు చెప్పగా విన్నాను ఒక సంఘ పెద్ద అంట ఒక సంఘ విశ్వాసురాలంట నరకానికి వెళ్ళిందంట ఎక్కడికి వెళ్ళిందండి సంఘ విశ్వరా విశ్వాసురాలే నరకానికి వెళ్ళిందంట నరకంలో సంఘ పెద్ద ఒక ఆయన కనిపించాడంట ఆమెకి సంఘ పెద్ద కనిపిస్తే ఆయన చూసి వందనాలు అయ్యా అందంట ఎక్కడా నరకంలో వందనాలు చెప్పుకుంటున్నారు వీళ్ళు అవునదంట అయ్యా నేనంటే ఏదో సాధారణమైన వ్యక్తిని నేను నరకానికి వచ్చానంటే లెక్కలో లేని విషయం అయ్యా మీరేంటయ్యా మీరు సంగ పెద్ద కదా మీరు నరకానికి వచ్చారయ్యా అంటే ఆయన అంటున్నాడంట ఓ స్పిచ్చిమకమా లోపలికి వెళ్ళి చూడు పెద్దయ్య గారే ఉన్నాడు పెద్ద బిషప్ గారే ఉన్నాడు అమ్మో బిషప్లనే వాళ్ళందరూ కోపం వస్తుందేమో మారు మనస్సును గురించి బోధించని ఏ బిషప్ అయినా ఏ పెద్దయ్య గారైనా ఏ రెవరెండ్ అయినా ఏ డాక్టర్ అయినా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను చెప్పే మాట కాదు నువ్వు వెళ్ళేది నిత్య నరకానికే మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనది సువార్త ఏడో అధ్యాయం చదవండి ఇరవై ఒకటి నుండి చదివితే అక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు అంటున్నారు ఏసయ్యా నీ నామమున మేము అద్భుతములు చేయలేదా మీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా మీ నామమున మేము ఆశ్చర్య కార్యాలు చేయలేదా సభాష్ మీరంతా చాలా మంచోళ్ళు అన్నాడు ఏసయ బైబిల్లో వ్రాయబడిన ఘాట్ అయిన పదవి ఏమిటో చెప్పమంటారా అక్రమము చేయువారులారా మీరెవరో నేను అరగను దేవుని బిడ్డలారా రక్షణ లేకపోతే మారు మనసు లేకపోతే నీవెంత మంచి గాయకుడువైనా కావచ్చు ఎంత మంచి ప్రసంగికుడు అయినా కావచ్చు ఎంత సంఘ నాయకుడు అయినా కావచ్చు ఈరోజున క్రైస్తవ్యములో తోలు సరుకు ఎక్కువ ఉన్నది అందుకనే మన దేశంలో దేవుడు క్రైస్తవేతనులను వాళ్ళకి అధికారం అప్పగిస్తున్నాడు మధ్యన బైబిల్ గ్రంథములో ఉన్న ఘాటైన మాట ఏమిటో నేను చెప్పనా అక్రమము చేయువర మీరెవరో నేను ఎదగలను దేవుని బిడ్డలారా స్వస్థతలకు నేను వ్యతిరేకం కాదు ఆశీర్వాదకులు నేను వ్యతిరేకం కాదు యేసుక్రీస్తు ప్రభు వారు లేకుండా ఎన్ని స్వస్థతలు పొందుకుంటే ఏం ప్రయోజనం యేసు క్రీస్తు వారు లేకుండా ఎంత ఆశీర్వదించబడితే ఏమిటి మార్క్స్ వార్తలు మనము చదువుతూ ఉన్నాం ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ప్రయోజనమేమిటి దేవుని బిడ్డ ప్రాముఖ్యమైనది రక్షణ ప్రాముఖ్యమైనది మారు మనస్సు అలాంటి రక్షణ మారు మనస్సు కలిగి ఉంచే మరి అమ్మ తల్లివలే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించనని సంతోషముగా నీవు కూడా చేపగలవు అలాంటి అనుభవాన్ని మీరు కలిగి ఉంచే మిమ్మలను బట్టి నేను దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను అలాంటి అనుభవం లేకపోతే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి నువ్వున్న స్థలంలోనే తల వంచి చిన్న ప్రార్థన నీ స్వంత మాటల్లో చేసు ప్రభా పాపినైన నన్ను కరుణించు జన్మ పాపం కర్మ పాపం తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం ప్రతి పాపాన్ని పరిహరించి నీ బిడ్డగా నన్ను చేసుకోనైనా నీ ఆశీర్వాదానికి వారసునిగా వారసురాలుగా నన్ను చేయి ప్రభువ రాజ్యానికి వారసునిగా నన్ను చేయినాయననే చిన్న ప్రార్థన నువ్వు చేసుకుంటే ప్రభునిని దీవిస్తాడు ప్రభునిని క్షమిస్తాడు నీకు ప్రభువుగా ఉంటాడు నీ జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఈ లోకంలో జీవించినంత కాలం శాంతి సంతోషం సౌభాగ్యం స్వంతమవుతుంది ఈ లోకాన్ని విడిచిన తరువాత పరలోక రాజ్యానికి వారసురు అవుతావు వారసురాలు అవుతావు మరియమ్మ జీవితములో జీవితంలో మనము చదివే రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనను నీ మాట చొప్పున ఇంకో మాట చెప్పుకోవాలంటే నీ వాక్యము చొప్పున నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినండి బైబిల్లో ఇలాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి కుమారుడు జన్మించక ముందు నీకు కుమారుడు కలుగుతాడని బైబిల్ గ్రంథంలో శారాని గురించి మనం చదువుకునేటప్పుడు సారా ఎప్పుడైతే కుమారుడు కలుగుతాడు అని వినదో ఏం చేసిందండి నవ్వింది ఎందుకు నవ్వింది శార శరీరీతిగా ఆలోచించింది న్యాయాధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయంలో మనోహ అని ఒక ఆయన ఉన్నాడు అంటే సంసోను తండ్రి మీరు తర్వాత తీరిగ్గా భాగాన్ని చదవండి మనోహ భార్య పొలములో పని చేసుకుంటూ ఉంటే దేవుని దూత ప్రత్యక్షమై నీకు కుమారుడు కలుగుతాడు నాజీర్ వ్రతములో అతన్ని పెంచాలి అని చెప్పినప్పుడు మనోహ భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి మనోహకా విషయం తెలియచేస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తారు ప్రభువా మాకు కలగబోయే బిడ్డ ఆ విషయం మాకు తెలియచే నాయనని ప్రార్థన చేస్తే దేవుని దూత ప్రత్యక్షమవుతాడు వారికి వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళకు మేక పిల్లల్ని తీసుకొని బలి అర్పిస్తారు ఆ బలిలో నుంచి దేవుని దూత అంతర్ధానమైపోతుంది ఆ విషయాన్ని చూసిన మనోహ అంటాడు దేవుణ్ణే మనము చూసాము నిశ్చయముగా మరణం అవుతాము శార నవ్వింది మనోహ మనము చనిపోతామన్నాడు నూతన నిబంధనలో జకర్య అనే యాజకుడి నుంచి మనం చదువుతాం అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తూ ఉన్నాడు యోహాను బాప్తి యోహాను తండ్రి నూతన నిబంధనలు చదివితే జకర్యాని గురించి మనం చదువుతాం బాప్తి ఇచ్చో యోహాను తండ్రి దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో సేవ చేస్తూ ఉన్నాడు దేవుని దూత ప్రత్యక్షమై జకర్యా నీ ప్రార్థనలు వినబడినాయి నీకు కుమారుడు కలుగుతాడంటే మీరు తర్వాత చదవండి దేవుని దూత మాటలు నమ్మలేక ఏమైపోయాడండి జకర్యా మోగవాడైపోయాడు సార ఏమో నవ్వింది ఏమో చనిపోతామన్నాడు జకర్యా ఏమో మోగవాడైపోయాడు దేవునికి స్తోత్రాలు మరియ మాత్రం నీ దాసురాలను నీ వాక్యము చొప్పున నీ మాట చొప్పున నాకు జరుగునుగాక గాక ఏమన్నదంటే ఎస్ లాడ్ అవును ప్రభువా నీకోసం ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత భారమైనా చివరికి మరణమైనా సరే నీకోసం నేను సహిస్తాను ప్రహువా దేవుని బిడ్డరా ఆ రోజుల్లో యూద జాతిలో వివాహము కాకుండా ఒక బిడ్డకు ఒక స్త్రీ జన్మనివ్వడం అంటే ఆ స్త్రీ ఏం చేసేవాళ్ళు తెలిసిన మీకు రాళ్ళు తీసుకొని కొట్టి చంపేవాళ్ళు ఎందుకు రాళ్లతో కొట్టి చంపాలా కర్రతో కొట్టి చంపకూడదంటే పట్టుకున్న ఈ కర్ర పాపాత్మరాలైన వ్యక్తికి తాకటం మూలకంగా కర్ర ద్వారా కూడా పాపం సోకూడదని ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం రోడ్లు తీసుకొని కొట్టి చంపాలి మరి భయపడలా ప్రభువా నీ దాసురాలను నీవు చూసుకుంటావు నాయన నా విషయం నీవు బాధ్యత వహిస్తావు నీ దాసురాలను నీ మాట చొప్పున నీ వాక్యము చొప్పున నాకు జరుగును గాక దేవుని బిడ్లారా రక్షణ ప్రాముఖ్యమైంది రెండోది దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది దేవుని వాక్యానికి మరియా తనను తాను లోపరుచుకుంటూ ఉంది మన జీవితాలలో కూడా దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది మూడో లక్షణం చెప్పి నన్ను ముగిస్తాను వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చను దూత అంటూ ఉంది పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను దీనికంటే ముందు ఒక ప్రశ్న ఉంది ప్రభా దేవుని దూత అంటా ఉంది మరి అమ్మ నేను పురుషుని ఎదుగుని దానినే ఇది ఎలాగూ జరుగును ఈరోజున అనేక మందికి ఇదే ప్రశ్న ఉంది ఇది ఎలాగూ జరుగును ఈ కార్యాన్ని అద్భుత కార్యాన్ని దేవుడు నా జీవితంలో మా కుటుంబంలో మా సంఘంలో ఎలా చేస్తాడు దానికి సమాధానం పరిశుద్ధాత్మ నిమిదికి వచ్చను అపస్తుల కార్మి గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం మనం చదివితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెద్దరు యూదయ ఇరుషలేములోను యూదయ సమరయ దేశములయనంతటను మీరు నాకు సాక్షులై ఉంటారు ఫ్రైజ్ దాడ్ హరూయా దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ మనం కలిగిన ఒక వ్యక్తి జీవితంలో ఏమి కలిగి ఉంటాడంటే సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు సాక్షి అనగానే చాలామంది మైకు పుట్టుకొని సాక్ష్యం చెప్తారు సాక్ష్యమే కాదని అన్ను అస్సలు సిస్సలైన సాక్ష్యం ఏంటో చెప్పమంటారా నేను మీ ఊరికి రావాలి మీ వీధిలోనికి రావాలి మీ ఇంటి పక్కన వాళ్ళని అడగాలి నా సాక్ష్యం మీరు తెలుసుకోవాలంటే విజయవాడ రావాలి గుండర రావాలి ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లోకి రావాలి మా ఇరుగు పొరుగు వారిని అడగాలి ఏమండి టీవీలో వాకింగ్ చెప్తాడే ఆయన సంగతి ఏమిటి అని మీరు అడగండి వాళ్ళు నన్ను గురించి ఏం చెబుతారో అది నా అసలు సిసలైన సాక్ష్యం ఆయన క్రైస్తవుడు అండి ఆయన దేవుని బిడ్డండి ఆయన అబద్ధం ఆడండి ఆయన మోసం చేయడండి అని నన్ను గురించి ఇతరులు మీకు ఏమైనా చెబితే అది నా సాక్ష్యం దేవుని బిడ్డలరా పరిశుద్ధాత్మను కలిగిన వారి జీవితాలు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు నేను చాలా విచారంతో చెప్తూ ఉన్నాను పరిశుద్ధతను గురించి బోధించే సంఘాలు తక్కువైపోయినాయి ఇద్దరు భార్యలున్నా పర్వాలేదు సంఘానికి బాగా కానుకలు ఇస్తే వాడు సంఘానికి రావచ్చు అవసరమైతే పెద్ద కూడా చేస్తారు ఈ రోజున ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళు దేవుని వాక్యం కూడా చెప్పవచ్చు ఈ రోజుల్లో పరిశుద్ధత లేదు పవిత్రాత్మను పరిశుద్ధాత్మను కలిగిన జీవితాలు పరిశుద్ధత కలిగి ఉంటాయి అలాంటి జీవితాలుగా అంటే నెంబర్ వన్ రక్షణ పొందిన జీవితాలుగా నెంబర్ టూ దేవుని వాక్యాన్ని కలిగిన జీవితాలుగా నెంబర్ త్రీ పరిశుద్ధాత్మను కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండినట్లు దేవుడు మనందరినీ తన కృపలో దీవించునుగాక గాక క్రిస్మస్ శుభములు సమృద్ధిగా ధారాళముగా మనందరికీ గాక చిన్న ప్రార్థన ప్రేమామయ యేసురాజా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాము నాయన మానవ హద్దుబాటులో చెప్పబడిన వాక్యానికి మీరు నీరు కట్టి చేయమనే ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ క్రిస్మస్ సందేశాన్ని విన్నారో నైనా వాళ్ళు ప్రతి ఒక్కరు యశు క్రిస్తు ప్రభువారి తల్లి మరియమ్మ వలె రక్షణ భాగ్యాన్ని కలిగి గాక దేవుని వాక్యానికి విధేయులవుతురుగాక పరిశుద్ధాత్మను కలిగిన జీవితాలుగా వారి జీవితాలు ఉండును గాక మీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి కష్టము నష్టము బాధ ఇరుకు ఇబ్బంది శ్రమ అనారోగ్యం అపుల బాధ ప్రతి సమస్య ఏసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో తీర్చబడునుగాక దీవెన కలుగునుగాక ఆశీర్వాదము కలుగునుగాక సమస్తమైన మహిమ ఘనత ప్రభావము మీకే ఆరోపిస్తూ ఏ దివ్యనామమున స్థుతులతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరమ తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని న్యూన్య సహవాసం మన కల్లరకు సదాకాలము తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె దేవుని బిడ్లారా ఒక క్రీస్తు వారిని మీరు వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఉండాలన్నా నీకు ఏదైనా ప్రార్థన అవసరతలున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా ఫోన్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ వన్ త్రిబుల్ సెవెన్ మీకోసం ప్రార్థన చేస్తాం మీ ఆత్మీయ జీవితాలకు సహాయకరంగా ఉండే కొన్ని పుస్తకాలు మా స్పందన మాస పత్రిక మీకు పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను గాడ్ బ్లెస్ యూ ఆల్